వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో చాలా చాలా బాగా తీసుకెళ్తున్నారు సార్ మూమెంట్ ని. ఇంకా చాలా చేయాలి సార్, చాలా ఆలోచనలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య మెట్రోలో కూడా క్రిస్మస్ రోజున చుట్టుపక్కల మొత్తం అందరూ ఇక్కడ కల్వరి టెంపుల్ దగ్గర నుంచి అందరూ బయలుదేరితే నేను మధ్యలో శివనామస్మరణం చేసుకుంటూ వాళ్ళ ఎదుర్కోవాల్సి వచ్చింది. మెట్రోలో వెళ్తూ కల్వరి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం మెట్రో అంతా వాళ్లే ఉన్నారు. ఓకే, అదే టైంలో నేను ఇంకా మన శివనామస్మరణ చేస్తూ శివనామస్మరణ చేస్తే మనకే లాభం, చేయిస్తే వాళ్ళకి కూడా లాభం. అదేండి చేస్తూ వాళ్ళని కొంచెం అంటే ఎప్పుడు కూడా ఫీల్ అవుతూనే ఉంటాయండి. వాళ్ళు వచ్చి మన దగ్గరికి చెప్పినప్పుడు మాత్రం సెక్యులరిజం వస్తుంది, మనం మన చెప్తే మాత్రం సెక్యులరిజం పోతుంది. అంటే మనం లోపల మనం ఆర్భాటాలు ఉంటాయే, గడుస్తాను అంటారు దాన్ని, గడుస్తాం మన మనము. వాడు ఒక అబద్ధాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాడు, నువ్వు నిజాన్ని ఎందుకు బిలీవ్ చేయవు? ఇప్పుడు నిజమేంటి? వాళ్ళు కూడా మనకు పుట్టిన వాళ్ళే, అది నిజం. మీరు కావాల్తే ఆ కలవరి టెంపుల్కి వెళ్ళే సతీష్ కుమార్ కూడా మన పుట్టినాడేగా, ఏ బయట వాళ్ళకి ఏం పుట్టలేగా. ఇప్పుడు ఈ అనిల్ కుమార్ వాళ్ళు మన పుట్టిన వాళ్ళేగా, కాబట్టి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదుగా. కాబట్టి వాళ్ళు శివనామస్మరణ చేస్తున్నారు, మీరు శివనామస్మరణ చేశారు అంతేగా. నేను చెప్పేది అదే, నేను చెప్పేది వాళ్ళు శివనామస్మరణ చేస్తే మీరు శివనామస్మరణ చేశారు. అవునా? శివ శివయ నరాధా. ఆ టైంలో మనకి అంటే ఈ హిందువుల్లో ఎంత బలహీనత ఉండే అనేది, నేను అక్కడ శివనామస్మరణ చేస్తుంటే నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కొడతారు కొడతారు. ఎవరెవరిని వాళ్ళు మొన్న వచ్చి కొడతారు? ఏదో ఎందుకు ఎందుకు? అదే నేను నా క్వశ్చన్ కూడా కాదండి, వాళ్ళ ప్రేమ మతం అండి, వాళ్ళ ప్రేమ మతం. అందులో శివకుమార్ ఉండడా? ఆ గొర్రెల్లో సాంబశివ లేడా? ఖచ్చితంగా. మీరు శివనామస్మరణ చేశారు పైకి వినపడేలాగా లోపల లోపల, గట్టిగా అలా కాకుండా చక్కగా. మీకు సీటు దొరికిందా మెట్రోలో? తెలుసు తెలుసు, నేను కూడా అలా చాలాసార్లు జర్నీ చేశా, కానీ అలాంటి జర్నీలో నేను చక్కగా గట్టిగా భారత్ మాతాకి. ఆ రోజున ఏమైందంటే సార్, వినలేదు నా మాట, వినలేదు సార్. చెప్పండి సార్. బా నేను అలా మెట్రోలో జామ్ ప్యాక్డ్గా ఉన్నప్పుడు భారత్ మాతాకి అని అనిపిస్తూ వెళ్ళాను, ఆ వీడియో కూడా ఉంటుంది సార్. కాబట్టి మీరు చక్కగా హరా హరా అలా అంటూ ఉండాలి, అనిపిస్తూ ఉండాలి. ఎవడైనా పక్కన, ఇప్పుడు మనకి టార్గెట్ ముస్లిమ్స్ కాదు, టార్గెట్ క్రిస్టియన్స్ కాదు, ఇది మన మైండ్లో ఉండాలి. మన టార్గెట్ మన సెక్యులర్ కుక్కలో అంతే. అలాగే మనకి పూర్తి విశ్వాసం ఉండాలి, పూర్తి క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఈ దేశంలో ఒక్కరికి అరబ్కి సంబంధం లేదు, ఇక్కడ ఒక్కరికి కూడా ఇజ్రాయెల్తో బ్రిటిష్తో సంబంధం లేదు. అందరూ ఇక్కడ వాళ్ళే, అందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే. ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా మందే కదా సార్, అది అవన్నీ మాట్లాడద్దు. ఇది ఒక్కటే టాపిక్, అబ్దుల్లాని కోసిన, ఇస్మాయిల్ను కోసిన, మోహన్ శర్మను కోసిన, బ్లడ్ డిఎన్ఏ మన అందరిది ఒకటే. మనకి ఇజ్రాయెల్కి కానీ, మనకి బ్రిటన్కి కానీ, మనకి అరబ్ కంట్రీస్కి కానీ, మన పూర్వీకులకు కానీ ఏ సంబంధం లేదు. అంతే, ఎడారి మతాలకి మనకి ఏ సంబంధం లేదు. అంతే, ఎవరైతే ఆ రైల్లో వెళ్తున్నారో వాళ్ళందరూ అంతకుముందు గుడికి వచ్చిన వాళ్ళే. క్రిస్మస్ సార్, యాక్చువల్గా క్రిస్మస్, క్రిస్మస్ అయితే ఇంకా మరీ మంచిది. మీరు అందరికీ చక్కగా మెరీ క్రిస్మస్ చెప్పాలి. నేను చెప్పలే, చర్చికి చర్చికి వెళ్ళి చెప్పాను నేను. అదే అదే, అవి చూసే మేము మాకు మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది. కొంచెం అవుద్ది, అదే దరిద్రం పూర్తిగా రాదు. పిరికి సన్నాసులు నాకు పక్కన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తోడైతే ఇంకా బాగుంటుంది సార్. వాళ్ళు గోకుతుంటారో, వాళ్ళ నేల నాకుతుంటారో చవటల వాళ్ళు. మీకు ఒకటి చెప్పనా, మొన్న విజయవాడలో ఓ రామాలయంలో మేము ఒక స్టిక్కరు పాంప్లెట్ విడుదల చేశాం. దాని పేరు ఏంటి అనుకుంటున్నారు? టైటిల్ నన్ను మతం మార్చండి.
ఛాలెంజ్. వాళ్ళు వాళ్ళు వచ్చి కష్టపడి మన మతం మార్చడానికి ఇబ్బందులు పడుతున్నారు కదండి. మా మా శవాన్ని అమ్మండి, ఉన్నది అమ్మండి. మేకులు మేకులు మీ మీ మాట మేకులు చెప్పండి. మేకులు అది మాత్రం ఖచ్చితమైన మంచి వీడియో అండి అది. సార్ ఇప్పుడు మన దగ్గర విద్య ఉంటే కర్ర కూడా కత్తి అవుద్ది. మన దగ్గర విద్య లేదనుకో అది ఎంత పొద్దునైన కత్తి అయినా తుప్పు 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 పట్టిన సుత్తి అయిపోద్ది, వృధా అయిపోతుంది అంతే. అందుకని మనకి డ్రైవింగ్ వచ్చి ఉండాలి. డ్రైవింగ్ వస్తే కారు బాగా తోలచ్చు. కారు చాలా గొప్ప కారు, ఫోర్డ్ కారు ఇచ్చావు, నీకు డ్రైవింగ్ రాదు అంతే. తీసుకెళ్ళి ఎక్కడో ఫోల్డ్ చేసేస్తావు ఫోర్డ్ కారుని. అందుకని మన దగ్గర కంటెంట్ ఉండాలి, కరెంట్ ఉండాలి. చక్కగా అంతమంది చుట్టూ ఉన్నప్పుడు చక్కగా మెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అన్న, ఏం పేరు ఏం పేరు అన్న అని చక్కగా అడగాలి. అడగగానే నా పేరు సుబ్రహ్మణ్యం అని అంట, అంటే మీరు హిందువులేనా అనాలి అని వాడు సమాధానం చెప్పే లోపల మనం గమ్యం సినిమాలో చూసారా ముసల్దే నరేష్ని, బాబు టీ తాగుతావా, ఆయన మా టీ నువ్వెక్కడ తాగుతావులే, బాబు బజ్జీలు తింటావా, అయినా మా బజ్జీలు నువ్వెక్కడ తింటావులే, అలా అదే ప్రశ్న అదే ఆన్సర్ ఇద్ది కదా ముసల్దే. ఆ మాదిరిగా మీరు మీ పేరు సుబ్రహ్మణ్యమా, అంటే మీరు హిందువులే హిందువులే కదా అని వాడు ఆన్సర్ ఇచ్చే లోపల, అయినా ఇక్కడ హిందూ కానోడు ఎవడో, సతీష్ కుమార్ హిందూ కాదా, మీరు హిందూ కాదా, ఆ మాటకు వస్తే పెద్ద బామర్దాల తాత పేరు తులసిరాం కాదా, ఇక్కడ ఇజ్రాయిల్డికి మనకి సంబంధం ఏముందండి, అయినా ఎనీ హౌ మెరీ క్రిస్మస్, ఏంటి సార్ ఎందుకని సార్ ఇవాళ క్రిస్మస్ ఏంటి విశేషం అని అడగాలి. అదేదో అదేదో వీడియోలో డైరెక్టర్ గారు మీరు ఎప్పటి నుంచి ఈ వీడియోలు తీస్తున్నారు సార్, ఈ సినిమాలు తీస్తున్నారు, అలా తీయాలని మీకు ఎందుకు, అతను పాపం ఇలా చెయ్యాలా అని నేను యాక్చువల్గా అనే లోపల అనే లోపల ఆవిడ అడిగేస్తూ ఉంటుంది, మళ్ళీ చెప్పేలో మళ్ళీ అడిగేస్తుంది. మీరేంటి మీరేంటి ఆన్సర్ చెప్పట్లేదు దీనికి నువ్వు అంటుంది ఆవిడ, అంటే మీరు గ్యాప్ ఇస్తే చెప్దామని. అలాగా మనం చక్కగా సుబ్రహ్మణ్యం అంటే మనోళ్ళే, అంటే మీ 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 అమ్మగారు సుబ్రహ్మణ్యం సార్ మొక్కుంటే పుట్టినట్టున్నారు అన్నట్టు, మీ అమ్మగారి పేరేంటి సార్, అక్కడికి వెళ్ళాలి. మీకు అర్థమైందా టాపిక్ చాలా చక్కగా, అంటే మాట రావడానికి కారణం ఏంటంటే December 25th గురించి మాట్లాడుకుంటున్నాం నేను ఈయన మాట్లాడుకుంటూ డిసెంబర్, నాకు ఒక చిన్న లాజిక్, డిసెంబర్ ఏసు పుట్టిన తర్వాత 2023 ఇది అంటున్నారు, మరి ఏసు 25 తారీఖున పుడితే జనవరి 1 నుంచి ఎందుకు కౌంట్ చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు December 25 అనేది ఉంది అంటే సార్ సార్ December 25 అనేది ఉందంటే అంతకుముందు మిగిలిన 11 నెలలు కూడా ఉన్నాయని వాళ్ళు ఒప్పుకున్నారు, అర్థమైందా? 11 నెలలు ఒప్పుకోవాలి, అంతకుముందు కాల గణన ఉందని ఒప్పుకోవాలి. కానీ కాదు అసలు అవన్నీ ఎందుకు, నేను చాలా అడిగాను ఏసు ఎవరికి పుట్టాడు, ఎనీ ఎవిడెన్స్? లేదు. ఏసు ఎప్పుడు పుట్టాడు, ఎనీ ఎవిడెన్స్? చూసారు సార్ మీది ఒకటి మాత్రం భలే ఉంటుంది అలా బోల్డ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము విడుదల చేసిన నన్ను మతం మార్చండి స్టిక్కర్లో ఏముందో ఒకసారి చదువుతాను కొంచెం. ప్రియ ఎడారి మతస్థులారా, నన్ను మతం మార్చండి, మేము పూజించే దైవం ఎవరిని మతం మార్చమని చెప్పలేదు, మీరేం మతం మారకపోతే నరకం అంటున్నారు, మేము మతం మారడానికి సిద్ధం, మీ దగ్గర మా ప్రశ్న సమాధానం ఉంటే. క్వశ్చన్ A to Z. క్వశ్చన్ ఏ, మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? క్వశ్చన్ జి, మీ పుస్తకంలో మీ పేరు మీ అమ్మ బాబు పేర్లు ఉన్నాయా? క్వశ్చన్ జే, రక్తపాతం లేకుండా మీరు ఒక పండగైనా జరుపుకోగలరా? క్వశ్చన్ ఐ, మీ పుస్తకంలో ఆదర్శవంతమైన ఓ మంచి కుటుంబాన్ని చూపించగలరా? క్వశ్చన్ పి, బ్రిటిష్ వాళ్ళ చేతిలో చంపబడ్డ స్వతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా, అకార్డింగ్ టు యువర్ బొగడా బైబిల్? క్వశ్చన్ వై, లోకానికి ఆదర్శమైన మాతృమూర్తిని మీ గ్రంథంలో చూపించగలరా? కన్యా. క్వశ్చన్ డి, మీ దేవుడు పుట్టినరోజు గురించి మీ పుస్తకంలో ఉందా?
అంటే నేను ఏ టు జెడ్ లో అన్ని చదవలే, కొన్నే చదివాను. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, మీరు తట్టుకోలేరని ఇక్కడ ఆపుతున్నాం. ముందు ఇచ్చిన దానికి సమాధానం చెప్పండి. దమ్మున్న క్రైస్తవులు ఎవరైనా సరే, నికాసాని హిందువును నాకు ఫోన్ చేసి నన్ను మతం మార్చగలరు. ఇట్లు ఫోన్ నెంబర్, మీ చేత పరలోకం చేరాలనుకుంటాను, నికాసాని హిందువు. గొప్పగా చెప్పారు సార్. ఇప్పుడు ఈ స్టిక్కర్ నేను ఇస్తే ఎవడైనా హిందూ, దమ్మున్న హిందూ, మీరు స్టిక్కర్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తే మాలాంటి వాళ్ళు ఇంటి ముందు గుమ్మానికి పెట్టుకుంటాం. నా పాయింట్ ఏంటంటే ఆ స్టిక్కర్ మీద దమ్మున్న హిందూ ఎవడైనా నెంబర్ వేసి, ఫోన్ నెంబర్కి ప్లేస్ ఇచ్చాం, నెంబర్ వేసి ఆ స్టిక్కర్ని గుడి దగ్గర ఇంకెక్క పబ్లిక్ ప్లేసెస్లో స్తంభాల మీద రైల్వే స్టేషన్లో అంటించాలి. సార్ నా కారు పెట్టిన తిరుగుతాను నేను. మీకు అర్థమవుతుందా? నేను నా కారు పెట్టి తిరుగుతాను. వెరీ గుడ్. ఇది గట్స్ అంటే, ఇది గట్స్. ఇది గట్స్. నేను 14 రాత్రికి వస్తాను, 15 మార్నింగ్ కవాడీ కూడా సంక్రాంతి ఉత్సవంలో ఉంటాను, మనం అక్కడ కలుద్దాం. ఓన్లే పర్లేదు, మళ్ళీ నేను 25 వరకేమో ఉంటాను. నేనా? నేను ఇప్పుడు తిరుపతి. మీరు వెళ్ళండి, మీరు ఊరు వెళ్ళండి, రండి. 26 వరకు హైదరాబాద్లో ఉంటా, యూ కెన్ మీట్. ప్లీజ్ సార్, ప్లీజ్. చాలా సంతోషం. మీరు ఎవరు కలిసినా అసలు మన దుష్టి ఉంటుంది చూసారా, ఆ దుష్టిలో అతను క్రైస్తవుడు అసలు ఆ భావనే పెట్టుకోవద్దు, అతను ముస్లిము ఆ భావనే పెట్టుకోవద్దు. అందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే, అతని పూర్వీకులు మన పూర్వీకులు ఇక్కడ వారే. ఇది మీకు తెలియాలి, వాళ్ళకి చెప్పాలి. ఒకటే సింగిల్ లైన్ సార్, మీరు కారు వెనకాల రాయించండి, శర్మ ఫర్ ధర్మ. తప్పకుండా సార్, అంతే సింపుల్. నాకు రెండు స్టిక్కర్లు ఇవ్వండి, ఒకటి మా ఇంటి కాబట్టి 22 తీసుకోండి సార్. ఇంటి గుమ్మానికి పెడతా, ఒకటి కారుకి పెడతా. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. హరే కృష్ణ సార్, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.